చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల జగన్నాథ మెడికల్ షాపులో ఓ యువతి విధులు ముగించుకుని సోమవారం రాత్రికి ఇంటికి వెళ్తున్న మార్గంలో బాలాజీ కాలనీకి చెందిన హరీష్ అత్యాచార యత్నం చేసిన సంఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా పాకాల ఎస్ఐ వంశీధర్ మాట్లాడుతూ సోమవారం రాత్రి జగన్నాథ మెడికల్ షాపులో ఓ యువతి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా గాంధీనగర్ సమీపంలో బాలాజీ కాలనీ వద్ద మద్య మత్తులో ఉన్న హరీష్ అని యువకుడు అడ్డగించి అత్యాచార యత్నం చేయబోగా ఆమె ప్రతిఘటించి కేకలు వేయడంతో పక్కన ఉన్న గ్రామస్తులు అతన్ని పట్టుకుని పాకాల పోలీస్ స్టేషన్ లో అప్పగించారని తెలిపారు. ఇతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించామని చెప్పారు. 9/8/2021 తేదీ సాయంత్రం సుమారు 7:30 గంటల ప్రాంతంలో జగన్నాథ మెడికల్ లో పనిచేస్తున్న ఒక అమ్మాయి వాళ్ళ తన విధులు ముగించుకొని ఆమె ఇల్లైన వెళ్తూ ఉండగా మార్గం మధ్యంలో మన బాలాజీ కాలనీకి చెందిన హరీష్ అనే వ్యక్తి బాగా అతి ఎక్కువగా మద్యం సేవించి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించి ఆమె యొక్క మొబైల్ లాక్కున్నాడు. అదేవిధంగా ఆమె తాకరాని చోట తాకినాడని ఆమె ఫిర్యాదు చేసింది. దీనిపై మనం ఇమీడియట్గా చర్య తీసుకొని అతను అరెస్ట్ చేసి ఈ దినం రిమాండ్కి పంపడం జరిగింది. ఈ విధంగా నైట్ టైం ఒంటరిగా వెళ్ళే మహిళలు ఎవరైనా సరే మన దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే ఇమీడియట్గా పోలీసులు స్పందించి వారికి రక్షణ కల్పిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము ఈవినింగ్ టైంలో బీట్లు కూడా పెంచి ఆడపిల్లలకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకుండా మేము తగు చర్యలు తీసుకుంటామని తెలియజేయడం జరిగింది.